హాయ్ అండి, నమస్తే. నేను మీ అనురాధ. ఈరోజు మిమ్మల్ని మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి కొండకు తీసుకెళ్తాను. రండి నాతో పాటు, మీరు కూడా చూద్దురు గాని. దీన్నే మాలకొండ అని కూడా అంటారు. ఇది కందుకూరుకి 36 కిలోమీటర్ల దూరంలో ఉంది, పామూరుకి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒంగోలు నుంచి పామూరు బస్ రూట్లో ఉంది ఇది. ఈ దేవాలయం శనివారం ఒక్కరోజు మాత్రమే తెరిచుంటుంది, మిగతా 6 రోజులు మూసేసి ఉంటుంది. ఎవరైనా వెళ్ళినా శనివారం మార్నింగే వెళ్ళాలి. ఇక్కడ స్థల పురాణం ఏంటంటే, విష్ణుమూర్తి లక్ష్మీదేవిని నీకేమైనా కోరిక ఉంటే కోరుకో అంటే భక్తులకు వీలుగా భూలోకంలో ఒక దేవాలయం కావాలి అని అడిగిందట. అప్పుడు విష్ణు మెడలో ఉన్న వనమాలని ఆదేశిస్తారట. వనమాల విష్ణు భక్తురాలు. వనమాల పర్వతంగా ఏర్పడింది. ఇక్కడ కొండలన్నీ మాల ఆకారంలో ఉన్నాయి, అందుకని మాలకొండ అని పిలుస్తారు. ఇక్కడ స్వామివారు కొండ గుహలో ఉంటారు. అగస్త్య మహాముని ఈ కొండ మీద చాలా సంవత్సరాలు తపస్సు చేశారట. ఆయనకి ఒక జ్వాలలాగా కనిపించింది. అప్పుడు జ్వాల నరసింహస్వామిగా ఇక్కడ ఉండమని విష్ణుమూర్తిని కోరారట. మేము ఇక్కడికి 5 గంటలకంతా వచ్చాము. వచ్చి స్నానాలు అవి చేశాము. జెంట్స్కి లేడీస్కి విడివిడిగానే ఉంది, సౌకర్యంగానే ఉంది. ఇక్కడ అందరూ తలనీలాలు సమర్పించుకొని మొక్కుబళ్ళు తీర్చుకుంటున్నారు. పొంగళ్ళకు కూడా హాళ్ళు ఉన్నాయి పొంగల్ చేసుకుంటే. ఇంకిప్పుడు మేము దర్శనానికి వెళ్తున్నాము. దర్శనంలో దారి పొడవునా కోతులు ఉన్నాయి. ఇప్పుడు దేవాలయంలోకి వచ్చాము. ఇది కొండ గుహలాగా ఉంది. దర్శనం చేసుకున్నాము. దర్శనం అయ్యి బయటికి వచ్చిన తర్వాత శివలింగము, పార్వతీ అమ్మవారి గుడి కూడా ఉంది. అది కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఇలా బయటికి వస్తున్నప్పుడు ఇది వనమాల ఆకారంలో ఉంది, చూడండి. గోవర్ధనగిరి పర్వతం లాగా ఉంది. ఇక్కడ కొండలన్నీ అదే ఆకారంలో ఉన్నాయి. ఇప్పుడు ఈ కొండ దిగి ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ నామాల కొండ పక్కనే మళ్ళీ డౌన్లోకి వెళ్ళి ఇంకో కొండ ఎక్కాలి. అక్కడ లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారు. అమ్మవారికి కూడా ఒక కథనం ఉంది. విష్ణుమూర్తి మీద అలిగి పైకి కొండ మీదకి వెళ్తుంటే ఆ కొండ అడ్డుగా ఉందంట. లక్ష్మీదేవి కోపానికి రెండుగా చీలి సన్న దారి ఏర్పడిందట. ఇప్పుడు మనం ఆ దారిలో గుండానే వెళ్ళాలి. చాలా సన్నగా ఉంటుంది. లావుగా ఉన్నవాళ్ళు పడతారా అన్నట్టు ఉంది, కానీ అందరూ పడతారు. అక్కడ మొత్తం 200 స్టెప్స్ ఉన్నాయి. పైకి వెళ్ళిన తర్వాత అమ్మవారిని దర్శించుకున్నాము. అక్కడ కూడా ఫోన్ అలౌ చేయలేదు. ఈ మాలకొండ అందరూ ఒకసారి దర్శించుకోండి, చాలా బాగుంది. పిల్లలకు కూడా చాలా హ్యాపీ అయిపోతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.